अंदर की नमस्कार नैन रोजाराणि विद्यार्थुलंदरिकी अंटे ना दृष्टिलो मनिषि कूडा निरंतर विद्यार्थी अंटे अंदरिकी कूडा मन वेद सूत्रालु मन पुराणाल नुंची ఏ రకమైనటువంటి విజయ సూత్రాలు చెప్పబడ్డాయి అంటే నేను చెప్పేది వేద సూత్రాలు విజయానికి వేద సూత్రాలు ఏ రకంగా చెప్పబడ్డాయి అవి పాటించడం ద్వారా మనం జీవితంలో ఎలాంటి విజయాలను సాధించొచ్చు అనే విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి మీ అందరి ముందుకి వచ్చేసాను వీడియోలోకి వెళ్ళబోయే ముందర నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే అసలు ఈ విజయ సూత్రాలు నేను లాస్ట్ వీడియో ఒకటి చేశానండి సక్సెస్ టిప్స్ అనేసని అవి మనకు తెలిసినవి జనరల్ గా మనకు తెలిసినవి విద్యార్థులందరితో పంచుకోవడానికి స్టడీ టిప్స్ ఎలా చదివితే మనకి గుర్తుంటుంది ఏ రకంగా మనం బుక్ స్టడీ చేయడం వలన మనం ఎలా విషయాలను గుర్తు పెట్టుకోవాలి అన్న విషయాల మీద నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను దానికి కూడా చాలా సపోర్ట్ వచ్చింది చాలా కామెంట్స్ వచ్చాయి అదే రకంగా ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి అసలు ఏంటి వేద సూత్రాలు ఏంటి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి వేదాలు ఉన్నాయి ఆ వేదాలలో కొన్ని సూత్రాలు చెప్పబడ్డాయి ఆ సూత్రాలు దేని కోసం విద్యార్థి విజయం కోసం ఏ రకంగా పాటిస్తే ఈ సూత్రాన్ని మనం జీవితంలో విజయం సాధించాలి అనే 5 సూత్రాలను నేను మీకు ఈ రోజు చెప్పబోతున్నాను అందులో మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే అందరికీ తెలిసిందే అది కాక చేష్ట మొట్టమొదటి సూత్రం ఏంటి కాక చేష్ట అందరూ కూడా చిన్నప్పుడు అంటే 1వ తరగతి 2వ తరగతి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదివేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ కాక చేష్ట ఈ కాకి కథను చదువుకున్న వాళ్ళే అసలేంటి కాకి కథ ఇంకొకసారి మీ అందరి కోసం నేను చెప్పబోతున్నాను కాకి బాగా దాహం వేసింది వెతుకుతోంది 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 తన శక్తిని అంతటిని కూడగట్టుకొని తను నీళ్ల కోసం వెతుకుతూనే ఉంది అయితే వెతకంగా 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 ఒక కుండలో ఆ కాకి నీళ్లు కనిపించాయి కానీ చాలా అడుక్కున్నాయి పాపం ఆ కాకి ఇలాగ కుండలోకి వంగి నీళ్లు తాగలేదు కదా ఆలోచించింది ఎలాగైనా ఆ నీళ్ళని తాగితేనే తన ప్రాణం నిలబడే సిచ్యువేషన్ అప్పుడు మరి ఎలాగా నీళ్లు తాగాలి అపాయాన్ని దాటడానికి ఉపాయము కావాలి ఇప్పుడు తనకి ఆ నీళ్లు తాగకపోతే తన ప్రాణం పోతుంది కానీ నీళ్ళు అందవు ఏం చేయాలి ఆలోచించి పక్కనే ఉన్న చిన్న 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 రాళ్ళన్నిటినీ తీసుకొచ్చి ఒకటిగా దాంట్లో వేయటం మొదలుపెట్టింది సగం వరకు వచ్చాయి అయినా కూడా అందలేదు ఇంకా దూరం వెళ్ళి వెతుక్కునే శక్తి కాకి లేదు అప్పటికక్కడ తాగేసేయాలి కాబట్టి ఇంకా చుట్టుపక్కల ఉండే రాళ్ళన్నింటినీ తీసుకొచ్చి కుండలో ఒకటి వేయటం మొదలుపెట్టింది దీని ద్వారా నీళ్లు మొత్తానికి పైకి వచ్చాయి కాకి ఆ నీళ్లు తాగిన తర్వాత మాత్రమే ఎగిరింది అంటే ఈ కాక చేష్ట అనే సూత్రం బట్టి మనకేమర్థమైంది ఏదైతే మనం కావాలనుకున్నామో ట్రై అండ్ టు డై మనం చనిపోయినంత వరకు కూడా దాన్ని ప్రయత్నిస్తూనే ఉండాలి సాధించడానికి ఫైనల్గా సాధించింది కాకి వదిలేయకూడదు సగం తీసుకొచ్చింది వేసింది గుళకరాళ్ళు పైకి రాలేదు నీళ్లు అందలేదు ఇంకా సర్లే పోతే పోని నా ప్రయత్నం వృధా పోయింది అని తను అనుకోలేదు మళ్ళీ తీసుకొచ్చి వేసింది ముఖ్యంగా విద్యార్థులకి ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఒకసారి మార్కులు తక్కువ వచ్చాయను లేదా ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానను ఏదో ఒకటి అటెంప్ట్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు ఏదో సూసైడ్ అనో లేకపోతే ఇంకోటనో కాదు ఎందుకు మళ్ళీ మనం ప్రయత్నించకూడదు ఇంకోసారి ప్రయత్నించడం వలన చాలా సక్సెస్ సాధిస్తామేమో ఎవరికి తెలుసు కదా ఈ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది మళ్ళీ మనం ఇంకోసారి చదివాము ఇంకొక ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది సో దట్ మనకి సక్సెస్ రీచ్ అవ్వడానికి వే ఇంకా క్లియర్ అయింది ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన మనమేం ఓడిపోయినట్టు కాదు ఇది ఈ కాక చేష్ట అనే సూత్రం ద్వారా మనకి తెలుస్తుంది మరి రెండోదేంటి బకోధ్యాన అంటే మీరందరు చదువుకొని ఉంటారు కొంగ జపం అంటాం కొంగ అంట కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటుంది అనుకుంటారు జనాలందరూ ఇది కళ్ళు మూసుకొని జపం చేస్తుంది దీనికి ఏం తెలియదు అని చెప్పి నేను చిన్నప్పుడు చదివాను ఆ స్టోరీ చెరువులో వంటికాల మీద కొంగజపం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దానికి కావాల్సిన ఆహారం కనిపిస్తుందో లటక్కును ముక్కుతో పొడిచి టకప్పును తినేస్తుంది. ఎలా చేసింది? కాన్సన్ట్రేషన్, విల్ పవర్ యూజ్ చేసింది. అక్కడ కొంగ మనకేం నేర్పిస్తుంది? కాన్సన్ట్రేషన్ నేర్పిస్తుంది. మనకి ఏది కావాలి అంతవరకు వెయిట్ చేస్తుంది. తను చిన్న చేపగాని వెళ్తుంది అనుకో, తన కడుపు నిండడానికి ఆ చేప సరిపోదు, వదిలేస్తుంది. అలాగే పెద్దది వెళ్తుంది అనుకో, తనకి కడుపు నిండడానికి అది పెద్దదైపోతుంది కాబట్టి దాన్ని కూడా వదిలేస్తుంది. దానికి ఏది సూట్ అవుతుందో అది చూస్ చేసుకుంటుంది, అంతవరకు వెయిట్ చేస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే, తెలివైన వాళ్ళు సపోజ్ అవకాశం లేని వాళ్ళని మనం పక్కన పెడితే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, సరే మనకి ఇక్కడికి ఈ జాబ్ వచ్చేసింది, ఇంకా మళ్ళీ వేరే దాన్ని ప్రయత్నించాల్సిన అవసరం లేదు, అక్కడికి ఆగిపోతారు. నీకు తెలివితేటలు ఉండేటప్పుడు వై డోంట్ యూ ట్రై? ఎందుకు ట్రై చేయకూడదు? నీకు ఏది కావాలో నీ మనసు చెప్తాను కదా, దానికోసం ట్రై చేయి. దానికోసం అది నీకు అందేంత వరకు కూడా ట్రై చేయి. అదే ఇక్కడ మనకి కొంగ చూపిస్తోంది, నేర్పిస్తోంది. తనకి వద్దనుకుని వదిలేసింది, తనకి ఏది కావాలో అంతవరకు వెయిట్ చేసి దాన్నే తింది. సో ఈ బకోధ్యానం ద్వారా మనం దాన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? శ్వాన నిద్ర. ఇక్కడ చిన్న కుక్క పిల్ల మనకు నేర్పిస్తుందండి జాగ్రత్త. ఏం నేర్పుతుంది? జాగ్రత్త. కుక్క పడుకుందనే అనుకుంటాం మనం, సడన్ గా ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చేసరికి విశ్వరూపం చూపిస్తుంది, భౌ 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 అని మీదకి వచ్చేస్తుంది. అంటే అలర్ట్ గా ఉంటుంది కుక్క, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటవుతుందని. నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను, అది ఒక చిన్న కేసు లాంటిది అనమాట. ఆ వాళ్ళింట్లో దొంగతనం జరిగింది. ఆ సిచ్యువేషన్లో సరే పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంట్లో మనుషులు ఉన్నారు. మనుషులు ఉంటుండగా ఎలా దొంగతనం జరిగింది? మళ్ళీ తీసుకొచ్చి ఆ బీరువాలో ఉండే నగలు ఏదైతే ఉందో అవి, తర్వాత డబ్బు ఏదైతే ఉందో అవి, ఇవన్నీ కూడా తీసుకుపోయాడు దొంగ. ఎలా తీసుకెళ్ళాడు? దొంగ వచ్చింది పెద్ద మనుషులకు తెలియలేదు, పోయింది పెద్ద మనుషులకు తెలియలేదు. చూస్తూ టీవీ చూస్తూ కూర్చున్నారంట. మరి ఆ రకంగా ఉంటే విద్యార్థి అయినా అవ్వచ్చు, మనుషులైనా అవ్వచ్చు, అలర్ట్నెస్ లేకపోతే ఎలా సక్సెస్ సాధిస్తారు? అది ఒక కుక్క పిల్ల నేర్పిస్తుంది మనకి. కుక్కను చూసి మనం అలర్ట్నెస్ నేర్చుకోవాలి. దానికి తెలిసిన వ్యక్తి వస్తే అదేమందు, అదే తెలియని వ్యక్తి వస్తే కంటలు పీకేస్తుంది. పడుకుందేమో అని అనుకుంటారు కానీ పడుకోదు, నిద్రపోదు, ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. అంటే నేను నిద్రపోవద్దు అని నా ఉద్దేశం కాదు, అట్లీస్ట్ అలర్ట్గా ఉండాలి కదా. ఎగ్జామ్ వస్తుంది, రేపు లేదు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, చదవకపోతే ఎలా నిద్రపోతానంటే ఇక్కడ నిద్రపోతే కుదరదు. అర్థమవుతుందా? అలర్ట్గా ఉండాలి, చదువుకోవాలి, అనుకున్నది సాధించడానికి మనం ప్రయత్నించాలి. అది శ్వాన నిద్ర. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? గృహత్యాగి. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, పూర్వకాలంలో రాజుల తాలూకా కుమారులు, రాకుమార్తెలు అయినా సరే వాళ్ళని తీసుకెళ్ళి గురువు ఆశ్రమాల దగ్గర వదిలేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? గురువులు వాళ్ళ చేత అన్ని పనులు చేయిస్తూ అట్ ది సేమ్ టైం విద్య నేర్పేవారు. అందుకే వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసు, ఆ విద్య తాలూకా విలువ తెలుసు. నేను ఇంతకు ముందర ఒక వీడియోలో చెప్పాను, ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ బుక్ నాలెడ్జ్ కాదు, సోషల్ నాలెడ్జ్ కూడా అని సార్. ఎంత రాజులైనా, ఎంత సుకుమారంగా పెరగవలసిన పిల్లలైనా సరే వన్స్ గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కట్టెలు తీసుకొచ్చి కట్టెలు కొట్టి ఆవిడ గురువునికి సహాయం చేసి అలాగే గురువు గారి శుశ్రూషలు చేసి నేర్చుకున్నారు విద్యని చాలా కష్టపడి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఇది వీళ్ళందరి గురించి మీకు తెలిసిందే. వీళ్ళెవరు కూడా ఇంట్లో కూర్చుని, ఇప్పుడు అంటే మనకి ఫెసిలిటీస్ ఇంటికి వచ్చేస్తున్నాయి అన్నీ కూడా, కానీ అది కాదు. అప్పట్లో విద్య నేర్చుకోవాలి అంటే చాలా కష్టపడాలి. రాకుమారుడైనా, లేదా వైశ్యపుత్రుడైనా, లేదా బ్రాహ్మణ పిల్లడైనా, ఇంకెవరైనా కావచ్చు, ఒకసారి గృహం గురువు దగ్గరికి వెళ్ళారు అని అంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకుని విద్య నేర్చుకున్నారు కాబట్టే వాళ్ళకి విద్య అంత బాగా వంట పట్టింది, దాని తాలూకు విలువ తెలుసు. ఇప్పుడు ఏమవుతుందంటే అంత కమర్షియల్ అయిపోయి మొత్తానికి విద్య కూడా ఒక బిజినెస్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. అదే కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ వాల్యూ కూడా తెలియట్లేదు. ఎంతసేపు ఉన్నా మార్కులు మార్కులు మార్క్స్ కాదు కావాల్సింది, నాలెడ్జ్ కావాలి. మార్క్స్కి నాలెడ్జ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక విద్యార్థి ఒక క్వశ్చన్ని ఉన్నది ఉన్నట్టుగా బై హార్ట్ చేసి రాసేస్తే వాడికి మార్క్స్ వస్తాయి, ఫుల్ మార్క్స్. కానీ ఇంకొక విద్యార్థి దాన్ని అర్థం చేసుకుని దాని కాన్సెప్ట్ తను బోన్ చేసుకుని రాస్తే వీడికి ఒక మార్క్ తగ్గొచ్చు. కానీ ఇద్దరిలో ఎవరు బ్రిలియంట్? ఎవరైతే బోన్ చేసుకున్నారో ఈ విద్య అనేది అతనికి లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఈ బైహార్ట్ చేసిన విద్యార్థికి అక్కడితో అది ఊడిపోతుంది. సో దట్ విద్యని మనం ఎలా నేర్చుకోవాలి? బోన్ చేసుకోవాలి, వంట పట్టించుకోవాలి. అంటే దాని విలువ తెలిసి ఉండాలి. అన్ని రకాల కష్టాలు పడి ఆ విద్యార్థులు ఆ విద్యను నేర్చుకున్నారు కాబట్టే, వాటికి దాని తాలూకా విలువ తెలుసు కాబట్టే అంత బాగా వాళ్ళు మళ్ళీ దాన్ని యూజ్ చేయగలిగారు. సో దట్ నేనేం చెప్తున్నానంటే, ఈ గృహత్యాగాన్ని అందరూ ఏదో కట్టెలు కొట్టండి లేకపోతే ఇంకేదో చేయండి అని నేను అనటం లేదు. విద్య తాలూకా విలువ తెలుసుకొని దాన్ని ఓన్ చేసుకుని చదువుకున్న రోజున ఖచ్చితంగా ఆ విద్య అనేది మీకు ఒక వెలుగు చూపిస్తుంది. నెక్స్ట్, అల్పాహారం. చాలామందికి ఇది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఏంటి అంటే, అల్పాహారం అంటే మనము ఆకలికి తగ్గట్టుగా తినాలి. చాలామంది ఏది చూస్తే అది, ఏది చూస్తే అది. కొంతమంది అయితే లావ్ అయిపోతున్నామని తెలుస్తున్నా కూడా విపరీతంగా స్వీట్లు తినేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ బ్లంట్ అయిపోతుంది. తినాలి, న్యూట్రిషన్ ఫుడ్ తినాలి. అంటే ఇప్పుడు ఆ న్యూట్రిషన్ కోసం ఏదో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టడం కాదు. మన సరౌండింగ్స్లో మనం ఏదైతే కొనుక్కోగలమో, మనం ఏదైతే సపోజ్ జామ పండుకి ఆపిల్ పండుకి డిఫరెన్స్ ఉంది, కానీ రెండింటి తాలూకా న్యూట్రిషన్ వాల్యూస్ ఒకటే. ఇంకా కొద్దిగా గొప్ప జామ పండులనే ఎక్కువ ఉంటాయి. మనకేది అనుకూలంగా ఉంటే అది తిందాం, నీట్గా తిందాం. దానివల్ల మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుందో ఏది నేర్చుకుంటే అది అవలీలుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇది నేను ఒక స్పెషల్గా విద్యార్థుల కోసమనే కాదు, అందరికీ కూడా యూజ్ అయ్యే ఈ వేద సూత్రాలు, విజయానికి వేద సూత్రాలు. ఇవి ఎప్పుడైతే అసలు ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలిసినవే, కాకపోతే అప్లై చేయమంతే. ఇంకొకసారి నేను మీకు జస్ట్ రిమైండ్ చేశాను. ఇవన్నీ మనం వాడుకున్నప్పుడు, వీటన్నిటిని ఫాలో అయినప్పుడు విజయం మనకి ఎందుకు రాదండి? ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మీ అందరితో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.